వస్తున్నాయి, అవి నిజాలా అబద్ధాలా ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఒకసారి నాకు ఒక పెద్ద మనిషి ఒకటి పంపించిండు. ఏమని పంపించిండు అంటే, గిది ఒక్కసారి తెలంగాణ బిడ్డల కోసం చదివేవే రంజిత్ అన్న అని చెప్పిండు. అయితే ఏందా అని అది ఆరాధిస్తే, అయితే కేసీఆర్కు సంబంధించి యాదికి వస్తున్నావు బాపు అనే టైటిల్కు సంబంధించి చూసిరు. బాపు అనే శీర్షిక ఎక్కడి నుండి వచ్చింది? వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి బాపు నువ్వే మళ్ళీ రావాలి అనే మనం ఇచ్చిన ఏదైతే ఉందో అక్కడి నుండి మొదలైంది. సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ జపం మళ్ళొక్కసారి మొదలైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, హరీష్ రావు అనే వ్యక్తి లేకపోతే, కేటీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో ఏం జరగబోతుంది అనేది ఒక్కసారి మీరు ఊహించుకోండి. ఎందుకంటే ప్రశ్న నువ్వే సమాధానం నువ్వే అన్నట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు యాదికి వస్తున్నాడట తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ. ఎందుకు యాదికి వస్తున్నాడు? కేసీఆర్ యాదికి రావాల్సిన పరిస్థితి ఏంది అంటే ఒకసారి చెప్తా వినండి. రైట్, యాదికి వస్తున్నావు బాపు, 24 గంటల కరెంటులో 2 గంటలు పోయినా కేసీఆర్ యాదికి వస్తున్నాడు. 24 గంటల కరెంటు నిరంతరాయంగా కూడా ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటల కరెంటు ప్రతి ఇంట్లో కూడా దాదాపుగా 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం నిరంతరాయంగా కూడా అందించింది. ఈరోజు కరెంటు కోతలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు గలగల పారేటి గంగమ్మ తల్లి ఆగిపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. నాడు ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా, దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా అనేక రిజర్వాయర్లు, చెరువులు అన్నీ కూడా మత్తలు పోసే పరిస్థితి ఏర్పడేది. చెరువులకు ఎక్కడికక్కడ, అరే ఇది ఎండాకాలమా లేకపోతే వర్షాకాలమా, ఇంతలా మత్తలు పోస్తున్నాయి, నీళ్లను ఇంత అద్భుతంగా ప్రతి రైతాంగానికి, ప్రతి గ్రామానికి నీళ్లను అందిస్తున్నాడు. భూగర్భ జలాలకు సంబంధించి నీళ్ళన్నింటినీ పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ వాటిని, అంటే భూగర్భ జలాల నీళ్లను, అంటే రోజు రోజుకు అవి ఇంకిపోకుండా పూర్తి స్థాయిలో జలాలను కూడా పెంచుతున్న పరిస్థితి, ప్రతి గ్రామాన కూడా చెరువులు మత్తలు పోస్తున్న పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు ఆ గలగల పారేటి గంగమ్మ తల్లి ఆగిపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇక పచ్చటి మాఘానాలు బీడు భూములవుతుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఎందుకంటే ఎండాకాలమా వానాకాలమా లేకపోతే ఏ కాలమైనా, కాలం తీరు పంటలు పండించినప్పుడు కేవలం కొన్ని చోట్ల నీళ్లు ఉంటే మాత్రమే పంటలు పండుతాయి, నీళ్లు లేకపోతే ఏ ప్రాంతంలోనైనా పంటలు పండాయి. కానీ నిరంతరాయంగా కూడా ప్రతి వాగు, వంక, చెలిమే, గంగమ్మ తల్లి ఎక్కడా కూడా, రిజర్వాయర్లలో కావచ్చు, చెరువులలో కావచ్చు, కాలువలలో కావచ్చు, ఎటువైపు పోయినా కూడా పూర్తి స్థాయిలో కూడా నీళ్లు నిరంతరాయంగా కనబడేది. దాంతో ఎండాకాలంలో కూడా 3 పంటలు తీసే తెలంగాణ రైతాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో నల్గొండ లాంటి ప్రాంతం నుండి మొదలు పెడితే ఎక్కడ చూసినా, నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఎప్పటికీ కూడా నీళ్లు వచ్చేది. ఆ నీళ్లతోని పంటలన్నీ కూడా పచ్చటి మాఘాను లెక్కుండేది. ఈరోజు బీడు భూములు అవుతున్నాయి, గొర్రెలు మేస్తున్నాయి, బర్రెలు మేస్తున్నాయి, మేకలు మేస్తున్నాయి, లేకపోతే పశుగ్రాసం కోసం రైతులు కోస్తున్నారు, ఎంటకు ఎండిపోతున్నాయి నీళ్లు లేక. ఇప్పుడు కేసీఆర్ యాదికి వస్తున్నాడు. చిరునవ్వు చిందించిన రైతన్న కంట నీళ్ళు వస్తుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఎందుకు అంటే ఒక విషయం దీంట్లో చాలా క్లియర్గా చెప్పాలి తెలంగాణ బిడ్డలరా. ఏం జరిగింది ఇడ అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా గొప్పమైన విషయం ఏంది అంటే, ఈ తెలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఏం చేయలేదు, లేకపోతే కేసీఆర్ రైతాంగానికి ఏం చేయలేదు అని చాలామంది మాట్లాడతారు కదా. కేసీఆర్ ఉన్నంతకాలం, అధికారంలో ఉన్నంతకాలం రైతుకు చీమను కూడా గుట్టనీయాలి, అంత జాగ్రత్తగా రైతును కాపాడింది. పెట్టుబడి సాయం ఇచ్చిండు, రైతులకు సంబంధించి సబ్సిడీ పనిముట్లను ఇచ్చిండు, దాంతోపాటు మరీ ముఖ్యంగా నీళ్ళని ఇచ్చిండు. ఈ నీళ్ళను ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీడు భూములు కాస్త పచ్చటి పొలాలుగా, పచ్చటి వాతావరణం, పచ్చని మాఘానులా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. ఇప్పుడు రైతన్న కంటనీడ ఎందుకు కన్నీళ్లు వస్తున్నాయి అంటే ఒకసారి మీరు చూడాలి. ఈ లైన్ ఉంది కదా తెలంగాణ బిడ్డలారా, ఒకసారి చూడరు. కేసీఆర్ ఎందుకు యాదికి వస్తున్నాడు అంటే చిరునవ్వు చిందించిన రైతన్న కంట కన్నీళ్లు వస్తుంటే కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉంటే ఈరోజు అదే కాళేశ్వరం నుంచి నీళ్లను దోడి మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అన్ని చెరువులలో, అన్ని వాగులల్లో, అన్ని చెల్మలలో పూర్తి స్థాయిలో కూడా నీళ్లను అందించేవాడు. కానీ ఈరోజు ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది,
ప్రతి రైతన్న కూడా గగ్గోలు పెడుతున్నాడు, కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటు పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా కళ్యాణ లక్ష్మి రాకపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఆర్ గ్యారంటీలలో కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామందికి తెలిసిన విషయమే, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా? మీరు ఎక్కడైనా చూడురి, నిన్నటికి నిన్న ఏది జీవన్ రెడ్డికి సంబంధించి దాదాపుగా 200 మందికి ఏమో చెక్కులు పంపిణీ చేసిండో, అందులో కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఉన్నాయి. మరి ఆడ తులం బంగారం ఇచ్చిండా అనేది ప్రశ్న కూడా లేవనెత్తాల్సిన విషయం. వస్తుందా అంటే రావట్లేదు. చాలామందిని అడిగినా, పెళ్ళిళ్ళు చేసుకున్న చాలా జంటలను కూడా అడిగితే మీకు తులం బంగారం వచ్చిందంటే రాని పరిస్థితి. మాట్లాడతారా అంటే మాకెందుకు ఈ రాజకీయాలనే కాడ వాళ్ళు ఉన్నారు, రియాలిటీ అది. దానితోపాటు 8 ఏళ్ళుగా పారిన ఇంటింటి నల్ల ఆగిపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. అవును, గ్రామాలలో బిందెలు లొల్లి పెడుతున్నాయి, పట్టణాలలో ట్యాంకర్లు లొల్లి పెడుతున్నాయి, గ్రామాలలో బకెట్లు లొల్లి పెడుతున్నాయి, ప్లాస్టిక్ డ్రమ్ములు ప్లాస్టిక్ బిందెలు మళ్ళీ యాదికి వస్తున్నాయి. 8 కిలోమీటర్లు నడిచి నీళ్ల కోసం పోయే, ఏకంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ఊరు ఊరంతా కలిసి ఏకంగా ఒక బాయినేది అవుతున్న పరిస్థితి ఏర్పడ్డది. అంటే తెలంగాణ బిడ్డలారా, కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చిందనడానికి రియాలిటీ. ఇంటింటికి మిషన్ భగీరథ కింద నీళ్ళిచ్చిన పరిస్థితి కనబడ్డది. దాంతో ఎక్కడా కూడా నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉన్న పరిస్థితి కనబడ్డది. కాబట్టి తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఓకే, కానీ మార్పు మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళలో మార్పు వచ్చింది. తెలంగాణ ప్రజలు ఏమైనా ఏవైతే అద్భుతాలు సృష్టిస్తారనుకున్నారో ఆ అద్భుతాలకు ఆమడదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత డిఫరెంట్ ఉంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ఏమీ చేయట్లేదు అనేది నిజం, అది వాస్తవం. ఇక దాంతోపాటు కిలకిల నవ్వే కృష్ణమ్మ గొంతు ఎండిపోతుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. అవును నిజమే, ఎందుకంటే నాగార్జున సాగర్కు సంబంధించి కావచ్చు, అటు జూరాల ప్రాజెక్టు, శ్రీరామ్ ప్రాజెక్టు, అన్ని ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రాజెక్టు కింద ఆయకట్టు కింద నీళ్ళు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎక్కడికక్కడ కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. కనీసం తాగునీటికి కూడా నీళ్ళను వదలలేదంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి, ఎలాంటి పరిస్థితి ఉన్నది ఈ తెలంగాణలో, ఏమైపోతున్నది ఈ తెలంగాణలో అనేది ఒకసారి మీరే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాజెక్టుల కింద ఏమో క్రాఫ్ హాలిడేలు పూర్తి స్థాయిలో కూడా ప్రకటించిన పరిస్థితి. సో మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా. పెద్ద ఆసుపత్రిలో పుట్టిన బిడ్డకు కానుకగా కేసీఆర్ కిట్టు ఆగిపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు, అంతే కదా. ఆసుపత్రులకు సంబంధించి ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే ఏం చేయదు, వాళ్ళు చేసేదే ఉంటుంది చెప్పుర్రి. ఇక దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, రోడ్లకు ఇరువైపులా హరితహార చెట్లు ఎండిపోతుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇక మరీ ముఖ్యంగా నల్గొండలో ఫ్లోరైడ్ నీళ్లు బోర్లు మళ్ళీ మొదలైతుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. రైతుకు పొరపాటున ఏదైనా జరిగితే రైతు బీమా రాక కేసీఆర్ యాదికి వస్తున్నాడు. స్వయం నిర్మిత మేధావుల కుట్రలు చేస్తుంటే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. చేనేత కార్మికుల చేత పని ఆగిపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఒకసారి చూడురి, ఓఈలో అమ్మాయిలకు భద్రత లేకపోతే కేసీఆర్ యాదికి వస్తున్నాడు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న వాదనలు ఇవన్నీ. కేసీఆర్ ఎందుకో యాదికి వస్తున్నాడు అంటే అది పరిస్థితి. మీరందరూ కూడా నేను చెప్పేది ఒకటే అంశం, ఇక్కడ కనబడుతున్న అంశాలే సజీవ సాక్ష్యాలు, తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అనే దానికి నిదర్శనాలు. ఇక దానితో పాటుగా చాలామందికి కూడా తెలిసిన విషయమే, నిన్నటి నుండి